भगवते वासुदेवाय, ओम नमः शिवाय। गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु देवो महेश्वरः, गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरवे नमः। सदा शिव समारंभा, शंकराचार्य मध्यमा, अस्मदाचार्य पर्यंता, वंदे गुरु परंपरा। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। आत्मज्योतिलंदरिकी ना साष्टांग प्रणामालु। भागवतम స్టడీ అవర్, మనము భాగవతం తృతీయ స్కందము 7వ అధ్యాయం కంప్లీట్ చేశాం. ఇప్పుడు తృతీయ స్కందము 8వ అధ్యాయం మొదలెడు. ఇప్పుడు మైత్రేయ మహర్షిని 7వ అధ్యాయంలో విదురుడు భాగవత కథని చెప్పమని ప్రార్థిస్తాడు. మైత్రేయ మహర్షి ఈ విధంగా చెప్తున్నారు, ఓ విదుర, ఈ పురు వంశము నీ వంటి సత్పురుషులతో నిండి ఉన్నది. నువ్వు గొప్ప భగవద్భక్తుడివి. నువ్వు లోకపాలుడు. నీవెప్పుడు కూడా శ్రీహరి యొక్క గుణగానము నీవెప్పుడు శ్రీహరి యొక్క గుణగానము చేస్తూ ఉంటావు. నీవెంత ధన్యాత్ముడవు ఓ విదురా. మానవులు క్షణికమైన సుఖము కోసం విషయ భోగాలలో మునిగి తీవ్రమైనటువంటి కష్టాల పాలవుతూ ఉంటారు. అటువంటి కష్టాల నుంచి విముక్తి పొందాలంటే భగవత్ కథను వినటమే పరమ ఔషధం. ఈ భాగవత పురాణాన్ని సంకర్షణ భగవానుడు అంటే ఆదిశేషుడు సనక సనందాది మునులకు పూర్వము వినిపించినాడు. ఆ భాగవతాన్ని నేను నీకు చెప్తాను. సంకర్షణ భగవానుడు అంటే ఆదిశేషుడు అఖండ జ్ఞాన నిధి. ఆయన శుద్ధ సత్వస్వరూపుడు. ఆయనకున్న జ్ఞానము అపారం. ఒకసారి సనక సనందాది మునులు పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకొని సంకర్షణ భగవానుడి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి? పాతాళానికి వెళ్ళారు. అక్కడ సుఖాసీనుడై ఉన్న సంకర్షణ భగవానుడిని దర్శించారు.
ఆ సమయంలో సంకర్షణ భగవానుడు శ్రీహరి యొక్క మానసిక పూజ చేస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకొని శ్రీహరిని ధ్యానిస్తూ ఉన్నాడు. వాసుదేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు. సనక సనందాది ఋషులు దగ్గరికి రాగానే వారిని అనుగ్రహించాలని సంకర్షణ భగవానుడు తన కళ్ళను సగం తెరిచాడు, అర్ధనిమీలిత నేత్రుడయ్యాడు, సగం వరకు కళ్ళు తెరిచాడు. ఆ మహానుభావుడైనటువంటి సంకర్షణ భగవానుడి యొక్క దయకు పాత్రులైన సనక సనందాది ఋషులు ఆయనను సమీపించి ఆయన పాదాలకి నమస్కరించి సనక సనందాది ఋషులు భాగవత కథను విందాము అని సత్యలోకము నుండి పాతాళ లోకానికి వచ్చారు. సంకర్షణ భగవానుడి నోటి నుండి వినాలని సత్యలోకము నుండి పాతాళ లోకానికి వచ్చారు. పవిత్రమైన గంగా జలములలో స్నానము చేయుట వలన ఆ సనక సనందాది ఋషుల యొక్క జడలు తడిసి ఉన్నాయి. అటువంటి గంగాజలంలో తడిసినటువంటి తమ జటా కలాపాన్ని ఆ సంకర్షణ భగవానుడి యొక్క పాదాలకి ఆనిచ్చారు. ఆ పాతాళంలో ఎంతో మంది నాగ కన్యలు ఉన్నారు. వారు ఆ నాగ కన్యలు తమకి ఉత్తమమైన భర్త దొరకాలని ఎన్నో వ్రతాలు చేస్తూ ఆ సంకర్షణ భగవానుణ్ణి పూజ చేస్తున్నారు. సనక సనందాది ఋషులు ఆ సంకర్షణ భగవానుని ప్రార్థించి ఆ సంకర్షణ భగవానుని, సంకర్షణ భగవానుడు అంటే ఆదిశేషం, ఆయనని తమ ప్రార్థనలతో స్తోత్రముతో అర్చించసాగారు. ఆ సమయంలో సంకర్షణ భగవానుడి యొక్క 1000 పడగలు పైకి కిందకి లేస్తూ పడుతూ ఆడుతూ ఉన్నాయి. ఆ 1000 పడగల మీద 1000 కిరీటాలు, వాటి దగదగ కాంతులు దశ దిశలకు వెలుగును నింపుతున్నాయి. సనత్కుమారులు చేసినటువంటి స్తోత్రానికి సంతోషించిన సంకర్షణ భగవానుడు వారి పట్ల ప్రసన్నుడై మోక్ష ధర్మాన్ని తెలుసుకోవాలి అనుకున్న సనత్కుమారులకు, సనక సనందులకు భాగవతాన్ని ఆయన వినిపించాడు. ఆ భాగవతాన్ని విన్న సనత్కుమారుడు తరువాత సాంఖ్యాయనుడు అనే ఒకనొక శిష్యునకు దాన్ని వినిపించాడు. సాంఖ్యాయనుడు అనే ఋషి ఒక పరమహంస. ఆయన ఆ భాగవతాన్ని పరాశర మహర్షికి, బృహస్పతికి ఆ భాగవతాన్ని తెలిపాడు. ఆ మైత్రేయుడు ఈ విధంగా చెప్తాడు, ఆ పరాశర మహర్షే మా గురువు.
తర్వాత పరమ దయాళువైన ఆ పరమ పరాశర మహర్షి పులస్త్యును చెప్పడం మేరకు ఆది పురాణమైన ఈ భాగవతాన్ని నాకు అనగా మైత్రేయ మహర్షికి వినిపించాడు. నాయన విదుర, నువ్వు భాగవతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు, అందుకని నేను నీకు ఆ భాగవతాన్ని ఇప్పుడు చెప్తాను. ఓ విదుర, సృష్టికి పూర్వం, సృష్టి జరగడానికి ముందు ఈ విశ్వమంతా కూడా జలముతో నిండిపోయి ఉన్నది, నీటితో నిండిపోయి ఉన్నది. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు ఒక్కడే శేషతల్పం మీద, ఆదిశేషం మీద శయనించి ఉన్నాడు. ఆ స్వామి యొక్క జ్ఞానశక్తి అలాగే ఉన్నది, అదేమీ నిద్రాణం అవ్వలేదు, అది జాగృతమయ్యే ఉంది. శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉన్నాడు. సృష్టి కార్యము నుండి విశ్రాంతి తీసుకొని విశ్రాంతిగా ఆ శేషతల్పం మీద విశ్రమిస్తున్నాడు శ్రీమన్నారాయణ. ఆ ప్రళయ కాలంలో ప్రాణులన్నీ కూడా తమ తమ సూక్ష్మ శరీరాలతో శ్రీమన్నారాయణుడి శరీరం నందు లీనమైపోయి ఉన్నాయి. భగవంతుడి యొక్క కాలాత్మక శక్తి మాత్రము మేలుకొని ఉన్నది. ఏ విధంగా అయితే ఒక ఎండు కట్టెలో నిప్పు దాక్కొని ఉన్నట్టు ఉంటుందో, ఎండుకట్టెలో నిప్పు కనిపించదు మనకి, కానీ నిప్పు ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు ప్రళయకాలంలో యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన శక్తులన్నీ కూడా నిద్రాణమై ఉంటాయి, ఎక్కడికి పోవు, ఆయనలోనే ఉంటాయి. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు 1000 చతుర్యుగములు, అంటే చాలా చాలాసేపు, 1000 చతుర్యుగములు యోగ నిద్రలో ఉన్నాడు. తర్వాత ఆ ప్రభు చేత నియుక్తమైనటువంటి కాలశక్తి జీవుల యొక్క కర్మని ప్రేరేపించింది, అంటే జీవుల యొక్క కర్మని యాక్టివేట్ చేస్తుంది. అంతటా భగవంతుడు తనలో ఉన్న అసంఖ్యాకమైనటువంటి లోకాలన్నింటినీ చూశాడు. భగవంతుని దృష్టి తనలో ఉన్న అసంఖ్యాకమైనటువంటి లింగ శరీరాలు, సూక్ష్మ శరీరాలు, లింగ శరీరాల మీద పడింది. భగవంతుడి దృష్టి పడగానే ఆ లింగ శరీరాలన్నీ కూడా, సూక్ష్మ శరీరాలన్నీ కూడా సంక్షోభానికి గురి అయి రజోగుణానికి లోనై సంక్షోభానికి గురి అయ్యాయి. అంతటా ఆయన నాభి నుండి ఒక కమలం ఉద్భవించింది. ఆ కమలము ఒక్కసారిగా పైకి వచ్చి ఆ జలరాశి పైకి వచ్చింది. ఆ నీటి
సముద్రాన్ని చీల్చుకుంటూ కమలం పైకొచ్చింది. ఆ పద్మము, ఆ కమలము అపారమైనటువంటి వెలుగులను వెదజల్లుతున్నది. ఆ ప్రళయకాలంలో ఆ చీకటిలో ఆ సముద్రము మధ్యలో ఒక పెద్ద కమలము వెలుగులను విరజిమ్ముతూ ఉన్నది. ఆ కమలమునందు శ్రీ మహావిష్ణువు ప్రవేశించాడు. అంటే భగవంతుని శక్తి ఆ కమలాన్ని యాక్టివేట్ చేశాడు. అంతటా ఆ కమలములో బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆ బ్రహ్మదేవుడు ఆ కమలము యొక్క దుద్దుపై కూర్చొని చుట్టూ చూశాడు. ఆయనకి ఏమీ కనబడలా, జలరాశి, నీరు, కమలము తప్ప ఆయనకి ఇంకేమీ కనబడలా. అంతటా ఆయన నాలుగు వైపులా ముఖాన్ని తిప్పి చూశాడు. ఆయనకి కమలము, సముద్రము, తను తప్ప ఇంకేమీ కనబడలేదు. నాలుగు వైపులా తలని చాచి తిప్పి చూశాడు కాబట్టి ఆయనకి నాలుగు ముఖాలు ఏర్పడ్డాయి. ఆదిదేవుడైన బ్రహ్మకు తన గురించి కానీ ఆ కమలాన్ని గురించి కానీ ఏమీ అర్థం కాలేదు. అంతా ఆ బ్రహ్మదేవుడు ఈ విధంగా ఆలోచించాడు. ఈ కమలము మీద కూర్చున్న నేను ఎవరు? ఈ కమలము ఏ ఆధారము లేకుండా ఎలా పుట్టింది? తప్పకుండా ఈ కమలము కింద ఇంకేదైనా ఉండి ఉండాలి. ఈ విధంగా ఆలోచించుకొని బ్రహ్మదేవుడు ఆ కమలము యొక్క తూడు అనగా స్టెమ్ లోపలికి ఆయన వెతుక్కుంటూ కింద వైపు ప్రయాణం చేశాడు. వెతుకుతూ వెతుకుతూ ఆయన ఎంతో దూరం ప్రయాణం చేశాడు. కానీ ఆయనకి ఆ కమలము యొక్క మొదలు మాత్రం కనబడలేదు. ఆ తూడు యొక్క కమలం తూడు యొక్క మొదలు మాత్రం కనబడలేదు. ఈ విధంగా బ్రహ్మదేవుడు కొన్ని వందల సంవత్సరాలు వెతికి అలసిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఆ కమలం దుద్దు మీద కూర్చున్నాడు. ఆయన ఆలోచించి నెమ్మదిగా కూర్చొని కనులు మూసుకొని ప్రాణాన్ని బంధించి ధ్యానంలో కూర్చున్నాడు, అంతర్ముఖుడయ్యాడు. తన మనసును సంకల్పరహితంగా చేసి ధ్యానంలో కూర్చున్నాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు వంద దివ్య సంవత్సరాలు తపస్సులో గడిపాడు.
ఈ విధంగా ఏకాగ్ర చిత్తుడైన బ్రహ్మదేవుడికి ఆయన హృదయమునందు జ్ఞానోదయమైంది. ఆయన ఒక దివ్య పురుషుణ్ణి అక్కడ చూశాడు. ఆయన హృదయంలో శ్రీహరి స్వయముగా దర్శనమిచ్చాడు. ఆ పురాణ పురుషుడైన శ్రీహరి స్వరూపాన్ని బ్రహ్మదేవుడు ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండలేదు. ఆ భగవంతుడి దర్శనం అవడమే బ్రహ్మదేవుడు తనని తాను కృతకృత్యుడుగా భావించుకున్నాడు. బ్రహ్మదేవుడికి తన మనసులో చిత్తములో కనిపించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శేషతల్పము మీద ఒంటరిగా పడుకొని కనిపించాడు. ఆ ఆదిశేషుడు శరీరము తెల్లని పాము శరీరము, చుట్టలు చుట్టలుగా చుట్టుకున్న తెల్లటి ఆదిశేషుడు కనిపించాడు. ఆదిశేషుడి మీద శ్రీమన్నారాయణుడు కనిపించాడు. ఆ ఆదిశేషుడి తల మీద ఉన్నటువంటి కిరీటాలు, వాటి మణులు, వాటి దగదగ కాంతి నలుదిక్కుల అంధకారాన్ని పారదోలుతున్నది. ఆ పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు శ్యామ సుందర శరీరము కలవాడు. శ్యామ సుందరుడు, నీలమునైనటువంటి రంగు కలవాడు. ఆయన నడుముకి కట్టుకున్న పీతాంబరము, దాని వెలుగు నలుదిక్కులకు వ్యాపించి ఉన్నది. ఆ స్వామి శిరస్సునందు బంగారు కిరీటము ధరించి ఉన్నాడు. ఆ పురుషోత్తముడు వనమాలి అంటే వనమాల ధరించి ఉన్నాడు. ఆయన శరీరము అతి దీర్ఘమైనది, చాలా పెద్ద పర్వతము వలె ఉన్నది అతని శరీరం. మిక్కిలి విశాలమైనటువంటి శరీరం, ఆ దేదీప్యమానంగా ఉన్న ఆ శరీరము ముల్లోకములను మించి ఉన్నది. ఆ స్వామి శరీరమునందు ఎన్నో దివ్యమైన ఆభరణములు, పట్టు పీతాంబరములు పెట్టుకొని ఉన్నాడు. ఆ స్వామి యొక్క పాదములు శరణు తీసుకునే భక్తులై పాలిటి కామధేనువులు. ఆ స్వామి యొక్క పాదాలకు ఉండేటటువంటి నఖములు అంటే గోర్లు చంద్రకాంతులు వెదజల్లుతూ ఉన్నాయి. అందమైన ఆయన ముఖము మందహాసముతో చిరునవ్వుతో భక్తుల కష్టాలను తొలగిస్తూ ఉన్నది.
ఆయన శరీరం చుట్టూ ఆయన ఆదిశేషువు మీద పడుకొని ఉన్నాడు. ఆయన చేతుల చుట్టూ కాళ్ళ చుట్టూ ఆదిశేషువు యొక్క చుట్టలు చుట్టుకొని ఉన్నది. ఏ విధంగా అయితే ఒక వృక్షానికి లతలు చుట్టుకొని ఉంటాయో అదేవిధంగా శ్రీమన్నారాయణుడి శరీరాన్ని ఆదిశేషువు యొక్క శరీరము చుట్టలు చుట్టుకొని ఉన్నది. శ్రీమన్నారాయణుడు ఈ సంసార వృక్షానికి ఆది పురుషుడు. ఇటువంటి పర్వత రాజ్యం వంటి శరీరాన్ని బ్రహ్మదేవుడు చూశాడు. ఆ శ్రీమన్నారాయణుని చేరడానికి సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ఆయన దరి చేరడానికి వీలు లేదు. ఎందుకంటే సుదర్శన చక్రము ఆయన చుట్టూ తిరుగుతూ ఎవరిని ఆయన చేరకుండా అడ్డుపడుతున్నది. అటువంటి శ్రీమన్నారాయణుణ్ణి బ్రహ్మదేవుడు దర్శించాడు. అంతటా బ్రహ్మదేవుడు ఆ శ్రీమన్నారాయణుడి నాభి కమలము బొడ్డు నుంచి వచ్చిన తామరతూడు దాని నుంచి వచ్చిన కమలము ఆ కమలములో తను కూర్చున్నది అంతా చూశాడు. శ్రీమన్నారాయణుడి నుండి వచ్చిన కమలము శ్రీమన్నారాయణుడు కమలము అందులో కూర్చున్న బ్రహ్మదేవుడు ఆ ప్రళయకాల జలాలు ప్రళయకాల వాయువు ఆకాశము తప్ప ఆయనకి ఇంకేమీ కనబడలేదు. బ్రహ్మదేవుడు రజోగుణ యుక్తుడు. రజోగుణం అంటే యాక్టివిటీ ఉంటుంది, మెంటల్ యాక్టివిటీ ఉంటుంది. ఆయన ఏదైనా చెయ్యాలి అనే కోరిక ఉంటుంది. బ్రహ్మదేవుడు రజోగుణయుక్తుడు. ఆయన సృష్టి చేయాలి అనే కోరిక ఆయనకి కలిగింది. సృష్టి చేయాలి, ఐ వాంట్ టు క్రియేట్ ద వరల్డ్ అనే కోరిక కలిగింది. కానీ ఆయన కంటికి ఈ ఐదు మాత్రమే కనిపించాయి. అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు ఆయనకి సృష్టి ఎలా చేయాలో తెలియదు, దేంతో చేయాలో తెలియదు, సృష్టి చేయాలి అనే కోరిక మాత్రము కలిగింది. అప్పుడు ఆయన శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రము చేశాడు. ఏ విధంగా సృష్టి చేయాలి అని శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రము చేశాడు. ఈ విధముగా శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 8వ అధ్యాయము సంపూర్ణము. ఎవరైనా పాట పాడదలుచుకుంటే, భజన పాడదలుచుకుంటే పాడండి, 10 నిమిషాల సమయం.
లేదంటే హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తాను, మీరు కూడా భగవన్ నామస్మరణ చేస్తూ హాయిగా మనం ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు.